రైతు భరోసాపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసింది. విధి విధానాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు మంత్రి తుమ్మల. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేసింది ప్రభుత్వం. గైడ్ లైన్స్ పై కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. జులై 15 వరకు సర్కార్ డెడ్ లైన్ పెట్టింది. అయితే అసలైన అర్హులకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. రైతు భరోసాపై ప్రభుత్వం ఫుల్ ఫోకస్ చేసింది. విధి విధానాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు మంత్రి తుమ్మల. ఇప్పటికే రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ వేసింది ప్రభుత్వం. గైడ్ లైన్స్ పై కమిటీ రిపోర్ట్ ఇవ్వనుంది. జులై 15 వరకు సర్కార్ డెడ్ లైన్ పెట్టింది. అయితే అసలైన అర్హులకే రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. రైతు భరోసా విధి విధానాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, రైతు భరోసాకి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, గత ప్రభుత్వ హయాంలో రైతులకు పెట్టుబడి సహాయం కింద రైతు బంధు పేరుతో 10,000 ఇచ్చేది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరుతో ఎకరాకి 15,000 ఇస్తామని చెప్పేసి ఎన్నికల్లో భాగంగా ప్రజలకు కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే అందుకు సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉండాలి, ఏంటి అనే దానిపైన ఇప్పటికే దీని మీద ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించారు. ఎందుకంటే గతంలో రైతు బంధు పేరుతో వాస్తవానికి రైతులకు నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో అర్హులు కాకుండా మిగతా వాళ్ళకు ఎక్కువ ఇచ్చారు అని చెప్పేసి, అనర్హులకే ఎక్కువగా ఇచ్చారని చెప్పేసి పెద్ద ఎత్తున దీని మీద చర్చ కూడా జరుగుతుంది. అయితే అంతేకాదు, అంటే ఏదైతే సాగు చేస్తారో సాగుదారులకు కాకుండా ఆ బీడు భూములకు, తర్వాత రాళ్ళు, రప్పలు, చెట్లు, గుట్టలు, తర్వాత ఫామ్ హౌజ్లకు కూడా ఈ రైతు బంధు ఇచ్చారు అని చెప్పేసి దీని మీద రకరకాల చర్చలు ఉన్నాయి. అయితే ఈ దానికి సంబంధించి మరి నిజమైనటువంటి రైతులు ఎవరైతే ఉంటారో, నిజమైనటువంటి సాగుదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే ఈ ప్రభుత్వం అమలు చేసే పథకాలు, ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకే చెందాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే అసలు వాస్తవానికి ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి సాగుదారులు ఎంతమంది ఉన్నారు అనే దాని మీద పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి దీని మీదనే మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా నియమించారు. అయితే ఇవాళ సెక్రటరియట్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రైతులతో, అంటే క్లస్టర్స్గా ఉన్న క్లస్టర్స్ నుంచి రైతులను సెలెక్ట్ చేశారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా సెక్రటరియట్ నుంచి ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రి తుమ్మల ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు వ్యక్తుల ద్వారా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో ఈ రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఏంటి గతంలో ఉన్నటువంటి లోపాలు ఏంటి, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే ఈ రైతు భరోసాకు సంబంధించి ఎట్లా ఉంటే బాగుంటుంది, ఎంతవరకు కట్ ఆఫ్ ఏమన్నా పెడితే బాగుంటుందా, లేకుంటే ల్యాండ్ ఎంత ఉంటే అంత ఇవ్వాల్సి ఉంటుందా, మరి కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. పట్టాదారుతో పాటు కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో కౌలు రైతులకు అసలు రైతు బంధు అనేది ఇవ్వము అని చెప్పేసారు, ఇవ్వలేదు కూడా. మరి ఈసారి కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పారు కాబట్టి ఎట్లా ఉంటే బాగుంటుంది, దీనికి సంబంధించినటువంటి విధి విధానాలు ఏం చేస్తే బాగుంటుంది. ఇప్పటికే దీని మీద అంటే గ్రామాల వారీగా గ్రామ సభలు నిర్వహించి ఎవరైతే కౌలు రైతులు ఉంటారో ఆ కౌలులకు సంబంధించి అక్కడ అవసరమైతే అక్కడ అగ్రిమెంటు అధికారుల మధ్యలో, అక్కడ గ్రామాల్లో ఉండేటువంటి సర్పంచు ఆ సభ్యుల మధ్యలో ఒక అగ్రిమెంటు తీసుకున్న తర్వాత దానికి కౌలు రైతులకు సంబంధించి కూడా ఈ విధి విధానాలు రూపొందిస్తామని చెప్పేసి కూడా ఒక చర్చ ఉంది. కాబట్టి దీనికి సంబంధించి అసలు రైతులు ఏమనుకుంటున్నారు, రైతు భరోసా కింద ప్రభుత్వం ఇచ్చే ఈ పెట్టుబడి సహాయానికి సంబంధించి రైతుల ఒపీనియన్స్ ఎట్లా ఉన్నాయి, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది అనే దాని మీద పూర్తి స్థాయిలో రైతుల నుంచి, తర్వాత రైతు సంఘాల నేతల నుంచి, తర్వాత ఈ వ్యవసాయ రంగ నిపుణుల నుంచి వీళ్ళందరి నుంచి కూడా ఒపీనియన్స్ తీసుకున్న తర్వాత దీనికి సంబంధించి ఒక విధి విధానాలు అనేది తయారు చేస్తారు. అంటే ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చెప్తూనే ఉంటుంది ఈ ప్రజలకు సంబంధించినటువంటి పథకాలు, ప్రజలకు అమలు చేసినటువంటి పథకాలు, ప్రభుత్వం నుంచి వెళ్ళేవన్నీ కూడా నిజమైనటువంటి అర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకే చెందాలి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి అందులో భాగంగానే దీనికి సంబంధించి దీని విధి విధానాలు ఎట్లా ఉంటే బాగుంటుంది, ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో దీనికి సంబంధించి ఎట్లాంటి విధి విధానాలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పథకాలకు సంబంధించినటువంటి విధి విధానాలు ఎట్లా ఉన్నాయి, ఇట్లా ఓవరాల్గా వీటన్నిటిపైన స్టడీ చేసిన తర్వాత జులై 15 లోపు ఈ మంత్రివర్గ ఉపసంఘాన్ని కూడా జూలై 15 ప్రభుత్వం డెడ్ లైన్ పెట్టింది. కాబట్టి అంతలోపు ఇవన్నింటిని కూడా అధ్యయనం చేసిన తర్వాత దీని మీద ఒక రిపోర్ట్ తయారు చేసి ఈ రిపోర్ట్ను ప్రభుత్వానికి ఇస్తారు. ఆ ప్రభుత్వానికి ఇచ్చిన తర్వాత దానికి సంబంధించి ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఎట్లాంటి విధి విధానాలు ఉన్నాయి, గైడ్ లైన్స్ ఏంటి అనే దాని మీద ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. స్రవంతి.